హీరో గారిని ఎలా తీసుకున్నారు, హీరో రోల్ ఎలా ఉంటుంది ఇందులో? మీకంటే తెలుసు నారాయణ రెడ్డి గారి స్టోరీ గురించి మీకు తెలుసు, కానీ మా అందరికీ తెలియదు కదా, సో ఎలా ఉంటుంది? ఇట్స్ అ యునిక్ లవ్ స్టోరీ. సో మేము ప్రీవియస్గా ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం ఎమోషన్ అని, మా ఇద్దరు కాంబినేషన్లో. దట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. ఆల్మోస్ట్ 1 crore పీపుల్ వ్యూ చేశారు. తర్వాత ఇద్దరం డిసైడ్ అయ్యాం, ఇద్దరం కలిసి చేద్దాము. ఇప్పుడే ఆడియన్స్కి మనం ఏదైతే అనుకుంటున్నాం వాళ్ళకి రీచ్ అవుతుంది. సో దాన్ని బిగ్గర్ స్కేల్లో ప్రమోట్ చేద్దాం, ఒక థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఒక గుడ్ ఫిల్మ్ చేద్దాం అని అనుకుని డిసైడ్ అయ్యి చేసింది లవ్ రెడ్డి. సో దాని తర్వాత ట్రూ ఇన్సిడెంట్, దాని నుండి పికప్ చేసి ఒక ఎమోషన్ని దాన్ని డెవలప్ చేసుకోవడం, ఆ తర్వాత తను ప్రొడ్యూసర్స్ని అరేంజ్ చేయడం, ఇదంతా గ్రాడ్యువల్గా జరిగింది. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్ కొన్ని, ఇట్స్ ఎ 2 years ప్రాసెస్, కొన్ని హర్డిల్స్ వచ్చినాయి, బట్ వీఆర్ లైక్ నిలబడ్డాము, నిలబడి ఫైనల్గా వీఆర్ హియర్. October 18th రిలీజ్ ఉంది సినిమా. మూవీ అంటే అసలు చిన్న విషయం కాదు కదా, అసలు ఎన్నో ఎలిమెంట్స్ అందులో ఉంటాయి, అన్ని ఫేస్ చేయాలి. అందులో ఫస్ట్ మూవీ అంటే మనకు కొంచెం కొత్త, ఎన్ని తీసినా, ఎన్ని షార్ట్ ఫిల్మ్ సిరీస్ తీసినా కూడా మూవీ అంటే అదొక డిఫరెంట్ లెవెల్. అందులోనూ థియేటర్స్లోకి వచ్చేసింది October 18th. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లిటిల్ నర్వస్ అండ్ నాట్ నర్వస్ అబౌట్ ద ఫిలిం, వెరీ కాన్ఫిడెంట్, ఈవెన్ టీవీ సో కాన్ఫిడెంట్, బట్ లిటిల్ నర్వస్ అబౌట్ ద ప్రమోషన్స్. అంటే మేము అందరం కొత్త వాళ్ళము, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి ప్రతి ఒక్కరు. సి రావడం రాకపోవడం అనేది వాళ్ళ చాయిస్, కానీ ఒక సినిమా ఉంది అని తెలియడం మాత్రం ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రీచ్ దెమ్. సో అవర్ బెస్ట్, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. మంచి స్టోరీని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు, మనకు తెలిసిందే. ఎన్నో మూవీస్ వస్తూ ఉంటాయి, చిన్న మూవీస్ అయినా సరే పెద్ద సక్సెస్ని పొందుతూ ఉంటారు. సో డెఫినెట్గా లవ్ రెడ్డి కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే లవ్ రెడ్డి అంటే ఏంటండి, అసలు ఈ టైటిల్ ఎవరికి వచ్చింది ఆలోచన, ఈ టైటిల్ ఇలా పెట్టాలి అనేసి? గ్రాడ్యువల్ చాలా టైటిల్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఒక ప్రేమ పిచ్చోడు, ఒక మెంటల్ మ్యాడ్నెస్ ఉన్న ఒక క్యారెక్టర్కి ఏం పేరు పెడితే బాగుంటుంది అంటే ప్రేమదాస, ఇంకొకటి అలా చాలా టైటిల్స్ వచ్చాయి. లాస్ట్కి లవ్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళేవాడికి లవ్ రెడ్డి అని కన్నా ఇంకా బెటర్ టైటిల్ ఏముంటుంది అని అనిపించింది. బేసికలీ ఈజ్ నారాయణ రెడ్డి. సో నారాయణ తీసేసి లవ్ పెట్టేస్తే ఏంటి అని చెప్పి అలా డిరైవ్ అయింది లవ్ రెడ్డి. మీకే వచ్చిందా తర్వాత? యా నాకే వచ్చింది. యా ఓకే. ఆబ్వియస్గా రెడ్డి మూవీస్ అన్నీ కూడా ఒక చిన్న సెంటిమెంట్ ఉంది, అది కుదిరింది కోయిన్సిడెంటల్గా, నాట్ అ ప్లాన్ థింగ్. ఫిలింలో యాక్చువల్లీ ఇతను 30+ ఏజ్ రోల్ ప్లే చేస్తున్నాడు. యూజువల్గా 20s 25s లవ్లో పడినప్పుడు ఒకటి పోతే ఇంకొకటి అన్నట్టు ట్రై చేసుకుంటారు, బట్ వెన్ కమింగ్ టు 30s, ఫస్ట్ టైం ఒక అబ్బాయి 30 years అప్పుడు లవ్లో పడితే వాడు దాన్ని చాలా పర్సనల్గా తీసుకుంటాడు. ఇంకా దెర్ ఇస్ నో లుక్ టర్నింగ్ బ్యాక్, ఓకేనా? సో వాడు ఇంకా వెనక్కి వెళ్ళకుండా ముందుకే వెళ్ళిపోతే ఏంటి, ఓకేనా? అది లవ్వా కాదా అనే సెకండ్, వాడు నమ్మింది నిజమా కాదా అని వెతుక్కుంటూ సర్చ్ చేసే ప్రాసెస్లో హీ విల్ గో త్రూ మెనీ హర్డిల్స్. ఫైనల్గా తను అచీవ్ చేసిందా లేదా, ఏం జరిగింది తన లైఫ్లో. యా